ఎరగ్గా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగిస్తున్నావురా చేత్తోటి కాలితోటి పొంజని ఎంత పెట్టకరాలు వద్దు రేట్ చెప్పు కట్టు 2 రూపాయలు ఓ 2 కట్టలు ఇమ్మంటావా వంకాయలు ఎలాగిస్తున్నావు ఏడితే 6 జారిపోతే 4 ఒక కేజీ ఇమ్మంటావా బెండకాయలు ఎంత చెప్తున్నావో శివర్లు ఇరిస్తే 7 ఇరపోతే 5 ఓ కేజీ ఇమ్మంటావా నిత్తల కూరగాయలు నాకేం అక్కర్లేదు మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకడిగా అమ్మడానికి అమ్మటానికా మా దొడ్లో 2 అడుగుల తలం ఉంటే రక్కానికి 2 మొక్కల చొప్పున వేసాను రా రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను చాలావా పెద్ద కొనేవాళ్ళ ఇళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా ఒకప్పుడు మా నాన్న నాంత పెద్దోడేం కాదు కానీ చేయకుండా పని చేసి చచ్చాడు దాంతో నాకు ఇగతి పట్టింది చెయ్యకూడని పని అంటే దాగుడు పేకాట లాంటివా చచ్చ అవేం కాదు మరేం చేశాడు వ్యవసాయం వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేయకుండా పని అదే బెదరు అప్పుడు నాకు 5 ఏళ్ళు మాకు 10 ఎకరాలు పొలం ఉండేది వర్షాలు పడక పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం చెప్పులు పాలైపోయాం అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు ఆ అవమానం భరించలేక బతకటానికి వేరే దారి లేక అమ్మ నాన్న పురుగులు మన తాకేశారు నా కూడా పట్టించుకుని చెప్పాడంట మా నాన్న అమ్మకు నేనంటే ఇష్టం కాబోలు పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాట కూడా తనే తాగేసింది వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను చిన్నపిల్లడు అవడంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు ఎవరినో జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు నా ఆకలి బాధను అర్థం చేసుకుని వయసు లేకపోయినా మనసుంది తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికొస్తుండేవారు అమ్మాయి గారు కూడా వచ్చేవారు వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు ఏదున్న తరమని నాకు పెడుతుండేవారు అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు మన కొడ తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు ఏంట్రయ్య బాబు పాలు పెతకుండా డాన్స్ చేస్తున్నావు డాన్స్ పాడా పాలు పెతకడానికి వెళ్తే దరిద్రముడు తన్న కూడా చూడతాను ఇంద్రా దీనికి మధ్యలో బాగా బలిసింది నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిలుగుతున్నావా నువ్వు ఇలాంటి అదవాసాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను దోలు తీరిపోద్ది అర్థమైందా అది పొదుగు దగ్గర పాలి అమ్మగారు ఇగోండి పాలు లోపల పెట్టు మామగారు పిండి పెట్టారు టిఫిన్ ఏం చేస్తున్నారు పెసరట్లు మన ఫేవరెట్ అన్నట్ట పాల్పాపరు ఫీల్ అయిపోతున్నాడండి మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం అందుకు కాదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా పోన్లండి 2 రూపాయలు తినాలి కదా పైగా 3 ఆడపిల్లలు అడిగి వస్తానండి అవును ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కోళ్ళపారం దగ్గరండి ఏం సచివతే నేను ఎడదొల్ల బస్ స్టాండ్ కాడున్నా సంతకి వెళ్ళాను ఇదిగో తడికిలక్క మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారంట నీకు తెలుసా ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట అయితే ఏంటి ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు దత్త చేసుకోవడానికి సొల్లు కవర్ లాక్ పని చూడండి వీడకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు అరే దేవుడు ఏటయ్య గారు ఇలారా ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు ధాన్యం లోడ్ చేసి నెడదోలు పంపాలి షాకర్ వచ్చేస్తాడు వెళ్ళు వెళ్ళు చెట్టాలు వచ్చారా వచ్చారు కాంత మోటర్ లో కాఫీ తాడానికి వెళ్ళారు రాగానే లోడ్ చేసామను ఈ లోపల నేను అమ్మాయిని కాలేజీ దింపొస్తా అలాగే ఇదిగోనండి 150 బస్తాలకి 100,000 రూపాయలు తీసుకోండి అరే దేవుడు హాయ్ ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు ఇవి ఒక తాళాలు అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు రోజులు ఎలా ఉన్నాయి వాడు పాలేరుడే కానీ పరాయుడు కాదు మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు అంత నిజాతి పరు అమ్మాయి గారు అమ్మాయి గారు అది ఇంకా కిందకి దిగలేదు టిఫిన్ తెచ్చారండి ఈ లోపు నువ్వు తినేయి మళ్ళీ వచ్చిందంటే
పని ఉంటే విడికే ఏమీ అక్కర్లేదు. అమ్మగారు బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి, నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో, చిన్నప్పటి నుంచి వస్తున్నావు, కొత్తగా ఏమి చూడటానికి త్వరగా తెవలండి. పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓని వేసుకోవాలిగా. ఎంత వేసుకుంటారు? ఏంటో కుర్చీలు పెట్టడం ఇటవండి. వద్దు, పర్లేదు, ఉండండి. ఏదో కొత్త చూసిన డో సిగ్గుపడిపోతున్నారు. పొట్టేంటి వంకరగా. ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఓటు ఉన్నాయా? ఇటువండి, నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానికి పుట్టాల్సింది. వచ్చే జన్మలో పుడతానులేండి. నడవండి, ఇదిగోండి తాళాలు. అమ్మాయిని కాలేజీలో దింపొస్తాను. మంచిదా? రోజు లొడలోడ వాగేవారు, ఇలాంటి సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో ఇంకా డేంజర్. తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డి శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వును కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్క ఎందుకు? రథమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందికి బొక్కడిపోయింది కదా, ప్యాసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతుంది. నువ్వు వెళ్ళిరా. తెలిసిన వాళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది, మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు బిందితో నీళ్లు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందె నీళ్లు కత్త సెంబు నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పడ్డమన్నారు. అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడ ఇవన్నీ? మీ క్లాసులో రాధమ్మ గారు లేరండి, ఆ తోటలో అండి. మాస్టర్ గారు చాలా మంచివారు, మన పొలంలో పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఇస్తూ ఉండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం తప్పే ఉందండి. మీ దగ్గర చదువు వారికి ఎత్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఎత్తున్నారు అన్నట్టు మీరు కొడుకుడు తింటారు కదండి. నా అమ్మని కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీ? నువ్వు మీకు మహోట ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు. షీఈ్ వెరీ నైస్ గర్ల్. చాలా నైస్ గర్ల్ అండి. ఎప్పుడు చూసినా చదువే చదవండి. కాకపోతే ఈ నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దీనికి ఊర్లో కరెంట్ సరిగ్గా ఉండలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట, ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి, ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే. సురమత్త, ఇదిగో నీ గ్యాస్ బండ. ఈ నెల నుంచి మళ్ళీ 50 రూపాయలు పెంచారంట. మళ్ళీ పెంచారా? నాశనం అయిపోతారు. ఎవరో జనాలా? గవర్నమెంట్ వాళ్ళు. సర్లే, కొంచెం పొదుపు వాడుకో, వస్తాను. కొంచెం ఉండరా అయ్యా, కాస్త మజ్జిగతా గెలుదు గాని. ఇప్పుడు వద్దులే. శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలికలా ఉండేవాళ్ళు అంటారు. ఏంటి మాస్టర్, పిల్లలు పాఠాలు చెప్పకుండా నాకా చెప్తున్నారు? నీ కథ కూడా ఒక పాఠం మీరా వాళ్ళకి. సర్లేండి, ఇదిగోండి మీరు అడిగిన మందులు. థాంక్స్. ఈ గొట్టం పొద్దున్న, ఇది మధ్యాహ్నం, టైం కేసుకోండి, లేకపోతే టపాకెడేస్తారు. ఈ కట్టెపోతే మాత్రం నష్టమే ఉందిరా. ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? చా ఊరుకోండి, అవే మాటలు. మీ పుణ్యమాని పిల్లలు 4 లక్షలు ముక్కలు నేర్చుకుంటుంటే. ఓయ్ పిల్లలు, బాగా చదువుకోండి. టాటా. ఇదిగో బాబాయ్, నీకోసం బిందు తీసుకొచ్చా. ఎందుకు? ఇది ఉందగా, దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్నేసాను మరి. పాసమ్మలు వడతాడుగా, అడిగి శనగపప్పు అచ్చెత్తాడు. ఏంటి, మా తాత ముత్తాతల నాటిని చక్కుంది, ఇది అడిగి చెయ్యాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత పొట్టో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది, దాని పక్కన తెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంత అయితే నీకు ఎందుకు? నేను ఎత్తున్నాను కదా, తీసుకో. నాకేమో ఒట్టిన ఎక్కర్లేదు. పోనీ నీళ్లు పోసిమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా 2 బిందెలు నీళ్లు వచ్చేస్తాను. ఒంటరి గాని, నాకెందుకు 2 బిందెలు నీళ్లు? తాగి నన్ను తాగి తతమై తానసేయి. మంచి నీళ్లతో తానసేస్తే మంచి రంగు వస్తావు. ఏం వద్దులే, వస్తా. సచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికేని కొత్త బింది. ఈ ఏడాది నుంచి బిందికి 5 పైసలు పెంచేస్తాను. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. Thank you.
ఏంటమ్మా గారు ఏమైంది? అది నన్ను పడవడానికి వస్తుంది, పట్టుకొని కట్టే. నన్ను పట్టుకోమంటే నవ్వుతావేంటి నువ్వు? అది వస్తుంది మిమ్మల్ని పడవటానికి కాదు, చూడండి. అది మీ దత్తడు మామయ్యకి రాబోతు, దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టునే. నీకు నవ్వులాటగానే ఉంటుంది. అది నా వెనకాల వచ్చేసరికి నేను ఎంత హడలిపోయినా నీకు తెలుసా? చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో. ఇందాకంటే అమ్మ తెరవింది, మరి ఇప్పుడు ఎందుకు పెరిగెడుతుంది?